ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలోని గంట మఠం వద్ద పునరుద్ధరణ పనులు జరుగుతుండగా మరోసారి ప్రాచీన కాలం లాంటి తామ్ర శాసనాలు బయటపడ్డాయి. దీంతో తామ్ర శాసనాలను పరిశీలించిన అధికారులు శ్రీకృష్ణ దేవరాయలు రెడ్డి రాజుల కాలం నాటివని ప్రాథమిక అంచనాలకు వచ్చారు. ఇందులో 18 రాగి శాసనాలు లభ్యమైనట్లు తెలియజేశారు. శ్రీశైలంలోని గంటామఠం జీర్ణోద్ధరణ పనుల్లో మరోసారి పురాతన రాగి రేకులు లభ్యమయ్యాయి. గతంలో కూడా ఇదే ప్రాంతంలో 245 వెండి నాణాలు, బంగారు నాణాలు, 3 రాగి రేకులు లభ్యమయ్యాయి. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం పంచమఠాల జీర్ణోద్ధరణ పనులు చేపట్టి ప్రాచీన నిర్మాణ శైలికి ఎలాంటి విఘుతం కలగకుండా ఈ జీర్ణోద్ధరణ పనులు చేపట్టబడ్డాయి. గంటామఠం పునర్నిర్మాణ పనులు చేపట్టినప్పటి నుండి ఈ ప్రాంతంలో రాగిరేకులు లభ్యమవుతున్నాయి. రాగిరేకులపై నంది, నాగరి లిపి, తెలుగు లిపి. అయితే నంది, నాగరి లిపిలో 4 తామ్ర శాసనాలు, అలాగే తెలుగులో 14 తామ్ర శాసనాలు లిఖించబడి ఉన్నాయి. దీనికి